హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఉన్న ఒక సెలబ్రిటీతో. మరి ఈ సెలబ్రిటీ వచ్చేసి అమ్మూస్ టీవీ ద్వారా చాలా పాపులర్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ సీఈఓ ఈశ్వర్. సో వీరైతే చాలా మూవీస్ తీశారండి ఈ మధ్య కాలంలో, ఈడేరే ఈశ్వర్. అలాగే ఎఫెక్ట్స్ సంబంధించి ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గ్రాఫిక్స్లో తనదైన శైలిలో సినిమాలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనతో వారి యొక్క చిట్ చాట్ గురించి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను, ఎందుకంటే ఈశ్వర్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారి యొక్క విజువల్ ఎఫెక్ట్స్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఆ వారితో ఈరోజు చిట్ చాట్ కార్యక్రమం ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఈశ్వర్. హాయ్ హాయ్ హాయ్. సో మీరు తీసినటువంటి ఈడే ఈశ్వర్ సినిమా వచ్చేసి చాలా పాపులర్ అయింది. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో దీని గురించి మా వ్యూవర్స్ చాలామంది చూస్తున్నారు. సో ఈ సినిమా కోసం మీరు ఎలా కష్టపడ్డారు? చాలా కష్టపడ్డాను, 1 ఇయర్ నుంచి ఈ మూవీ గురించి కష్టపడ్డాను. అలాగే ఈ మూవీలో డిఫరెంట్ గెటప్స్ కూడా ఉండటంతో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇంత అంటే ఈరోజు వరకు ఈ 1.5 ఇయర్ నుంచి కూడా ఈ సినిమా పైన చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అందుకనే మ్యారేజ్ కూడా చేసుకోలేదు. సో ఈ పెళ్ళి కూడా దాని గురించే లేట్ అయిందని అనుకుంటున్నా. సో సినిమాకిను దీనికి చాలా లింక్ అప్ అయింది. చాలా మంది అడుగుతుంటారు ఇంకెందుకు చేసుకోలేదు. చాలా మంది, ఎందుకంటే రూమర్స్ ఉన్నాయండి. సో ఈశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, అదేవిధంగా అమ్మాయిలతో కూడా రొమాన్స్ చేస్తున్నారని చెప్పి చాలా రకాలైనటువంటి రూమర్స్ ఉన్నాయి కదా, దాని గురించి మీ కామెంట్ ఏంటి? మీ బొందండి, ఏం లేదు, అలాంటిది ఏం లేదు. నా ఫేస్కి అమ్మాయిలు పెడతారని అంటే ఎవరు నమ్మి కూడా సావరు. కాబట్టి ఏంటంటే ఇదంతా రూమర్స్ అండి. బయట ఏంటంటే సినిమాల్లో ఆ లిప్ లాక్స్ అవి చేయడం వల్ల రూమర్స్ ఉన్నాయి తప్ప ఏ అమ్మాయి నా వెనకాల పడిన సందర్భం లేదు. నేను ఎవరిని ఇంప్రెస్ చేసే అంత ఫిజిక్ కూడా నాకు లేదు. సో 100% ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్వాలిటీస్ ఉండాలి. సో ఆ క్వాలిటీస్ కూడా నాలో లేవని నేను అనుకుంటున్నాను. సో అందుకే అంటే బేసిక్గా సినిమా గురించే మ్యారేజ్ లేట్ అవ్వడం తప్ప వేరే ఇంకా ఏం లేదండి. తప్పకుండా మ్యారేజ్ అది సినిమా రిలీజ్ అవ్వగానే చేసేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఆల్రెడీ ఉన్నారు, 2 ముగ్గురు ఉన్నారు. అంటే ఏమంటారు, తెలుగులో ఒక సామెత ఉంది, అంతకి తగిన బొంత అని ఉంది. అంటే ఎంత యావరేజ్ వాడికైనా సరే ఎవతో ఒక దొరుకుద్ది. సో ఇక్కడ వచ్చేసి పెళ్లి సంగతి కాదు, అదేవిధంగా మీకు ఏదో ఎవరో ఉన్నారని కాదు, బట్ ఏంటంటే మీరు బేసికల్గా అమ్మూస్ టీవీ ద్వారా చాలా పాపులర్ అయ్యారు. దట్ ఏంటంటే వీడేరా ఈశ్వర్ అని చెప్పేసి ఒక సినిమాతో మీరు ముందుకు రావడం జరిగింది కెమెరా ముందుకి. అదేవిధంగా అంతకుముందు కూడా చాలా యాంకరింగ్ చేశారు. హైదరాబాద్లో వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ యాంకర్ అన్నగానే ఈశ్వర్ అని గుర్తొస్తారు, ఎందుకంటే ఆన్లైన్లో మీరు అంత పాపులర్ అయ్యారు. రైట్ నో మీరు వచ్చేసి మీరు ఏబీసీలో సీఈఓగా చేస్తున్నారు, ఒక పక్క మూవీస్ తీస్తూ కూడా మీరు ఒక సీఈఓగా ఒక యాంకర్గా మీరు మీ ప్రొఫెషనల్ ఇలా సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకు పెళ్ళి కాలేదనే విషయంలో మీరు చాలా క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే అంటే నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను, ఎందుకంటే జనరలీ అమ్మాయి క్రేజీగా ఫీల్ అవుతుంది అనమాట, అబ్బాయి అందంగా ఉండాల్సిన అవసరం లేదు, సో మంచి టాలెంటెడ్ ఉన్న అబ్బాయి కావాలంటున్నారు. అదేవిధంగా అట్టు మీ వెంట 2 3 అమ్మాయిలు కూడా తిరుగుతున్నారని టాక్, దీని గురించి మీ కామెంట్. ఇతర ముగ్గురు ఏముంది, అచ్చుకుక్కలాగా తిరుగుతుంటారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పారు, ఒక పక్కన అమ్మూస్ టీవీ, ఇంకో పక్కన సినిమాలు, ఇంకో పక్కన సీఈఓ అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక ఎలిమెంట్ చూసి పట్టడం తప్ప మన ఫేస్ చూసి పట్టలేదని నా ఫీలింగ్ యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పడుతున్నారు అని అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు పడతారా చెప్పండి. ఇట్స్ నాట్ గుడ్ సార్, ఎందుకంటే ఇప్పుడు నేను యాంకర్, మీరు లైవ్లో ఇలా మాట్లాడుతుంది ఎందుకు గుడ్ కాదండి? ఎందుకు గుడ్ కాదు? ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంత జరిగినప్పుడు మనం ఇంకా దాచుకునేది ఏముంది, ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎంతమంది పడ్డారు, ఎంతమంది పడ్డారు అంటున్నారు కదా, మీరే చెప్పండి, మీరు పడతారా? అంటే మీకైందా పెళ్ళి? ఇంతకు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీకైందా? ఇందాక నుంచి వచ్చిన దగ్గర నుంచి పెళ్ళి అయిందా? పెళ్లి తప్ప వేరే టాపిక్ ఏమడదా? నన్ను ఇంటర్వ్యూ పిలిచిందే పెళ్లి గురించా, లేకపోతే సినిమా గురించి మాట్లాడేదా? హట్టాడు, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. సో ఈరోజు ద గ్రేట్ ఆన్లైన్ యాంకర్ ఈశ్వర్ వచ్చి హట్ అయ్యాడని, ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడగడం వల్ల చాలా హట్ అయిపోయాడు. గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన దాని గురించి కాదు, పెళ్లి గురించి అడిగిన దానికి హట్ అయ్యాను, కానీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడిగినందుకు కాదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు పడి ఉంటారు. నాకు అసలు మీ సంగతి చెప్పండి, మీకైంది పెళ్ళి? ఇప్పుడు నా గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేను ఒక ఛానల్ తరపు నుంచి మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నాను. సో అదే ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎంక్వైరీ మీరు కూడా, మీరు ఆ ఎంక్వైరీ మీతో పాటు నేను కూడా మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నాను. మీకు కూడా ఆల్రెడీ ఒక అబ్బాయి వెనకాల పడుతున్నాడని చెప్పి రూమర్ ఉంది బయట, అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో దీనిపైన మీరు చెప్పండి ఏంటో. నమ్మద్దు, దయచేసి మీరు నమ్మద్దు, చాలా మంది ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇదండి ఎక్స్క్లూజివ్గా ఈరోజు ద గ్రేట్ ఆన్లైన్ యాంకర్ ఈశ్వర్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మరో ఇంటర్వ్యూకి వెళ్దాం. బాయ్ బాయ్.